ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్ అమరావతి మధ్య దూరాన్ని తగ్గించడానికి కొత్తగా ప్రపోజ్ చేసిన అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి తెలుసుకోబోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆంధ్రలో అమరావతి నుంచి తెలంగాణలో హైదరాబాద్ వరకు కొత్తగా ఒక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనకి ముందైతే విజయవాడ కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ని ని యూస్ చేస్తున్నాం ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మన విజయవాడ నుంచి నందిగామ నందిగామ నుంచి కోదాడ కోదాడ నుంచి సూర్యాపేట సూర్యాపేట నుంచి చిట్టియాల చిట్టియాల నుంచి అలా హైదరాబాద్ ఓవరాల్ లో అవుతుంది ప్రస్తుతం ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో లో ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ హైవేలో ట్రాఫిక్ ని తగ్గించడానికి అలానే ప్రమాదాలు తగ్గించడానికి మరియు హైదరాబాద్ అమరావతిల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఒక హైవే అయితే ప్రపోజ్ చేశారు ఆ హైవేనే అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది అదే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పుణె నుంచి మచిలీపట్నం వరకు ఉంటుంది కానీ కొత్తగా వైపే హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఉంటుంది ఈ హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయితే ఆంధ్ర క్యాపిటల్ తెలంగాణ క్యాపిటల్ మధ్య డిస్టెన్స్ అయితే తగ్గబోతుంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీదకి రావాలంటే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అది కొత్తగా వేసే గ్రీన్ఫీల్డ్ హైవేలో అయితే రెండు వందల ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి సరిపోతుంది మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఒక లైన్ కనిపిస్తుంది ఇదే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మీరు ఇందక్కడ ఇంకొక హైవే చూశారు కదా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అది మీకు బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుంది ఆ హైవే ప్రస్తుతం ఫోర్ లైన్ ఉంది కొన్ని చోట్ల సిక్స్ లైన్ ఉంది ఆ హైవే మొత్తాన్ని సిక్స్ లైన్ చేయడానికి ప్రతిపాదిస్తున్నారు ఆ హైవేని ఫోర్ లైన్ నుంచి సిక్స్ లేన్ గా డెవలప్ చేస్తే ఆ డెవలప్మెంట్ చేస్తున్న హైవేని బ్రౌన్ ఫీల్డ్ హైవే డెవలప్మెంట్ అంటారు ఈ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కొత్తగా వేస్తున్నారు కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటారు సో కంప్లీట్ గా మనం చూసుకుంటే ఇదే ఎక్స్ప్రెస్ వే మీకు ఇంకా క్లియర్గా టాప్ వ్యూలో చూపిస్తాను అందులో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది మీకు స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఈ అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అయితే వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే హైదరాబాద్ అమరావతిల మధ్య దాదాపుగా యాభై కిలోమీటర్ల దూరం తగ్గనుంది ఈ హైవే కంప్లీట్ అయిందంటే మధ్యలో ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అనేది ఒక స్ట్రైట్ లైన్లో ఉంది నేషనల్ హైవే సిక్స్టీ లైన్ ఒక కర్వ్లో ఉంది ఆ కరువులో లేకుండా స్ట్రైట్ లైన్లో వేస్తే డిస్టెన్స్ అయితే తగ్గించవచ్చు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తగ్గడం వల్ల ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో ట్రాఫిక్ తగ్గుతుంది అలానే ప్రమాదాలు కూడా తగ్గుతాయి ప్రస్తుతం ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ని హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాళ్ళు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే వాళ్ళు ఇలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి దేవరాపల్లి హైవే కంప్లీట్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ తగ్గుతుంది ఎవరైతే వైజాగ్ వెళ్తారో వాళ్ళు ఖమ్మం మీదగా వెళ్తారు ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయితే మనకి ఈ నేషనల్ హైవేలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు హైదరాబాద్ నుంచి అమరావతి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఫైనల్గా మనమైతే అమరావతి రీచ్ అయ్యాం అమరావతి రీచ్ అయ్యేసరికి టోటల్గా రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మనమైతే ప్రస్తుతం యూజ్ చేస్తున్న నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ని చూద్దాం హైదరాబాద్ నుంచి మనకి చోటప్పల్ చోటప్పల్ నుంచి అలా ముందుకు వెళ్తే సూర్యాపేట్ సూర్యాపేట నుంచి ముందుకు వెళ్తే కోదాడ కోదాడ నుంచి నందిగామ నందిగామ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కూడా మీకు నేను విజయవాడ వెస్ట్ వేపస్ హైవే చూపిస్తున్నప్పుడు చూపించాను అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు ఇప్పుడు మనమైతే ఈ హైవేలో లేదా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ హైవేలో ప్రమాదాలు తగ్గించాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలానే ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తే ప్రమాదాలు తగ్గుతాయో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్స్ప్రెస్ వేలో మనం క్లియర్గా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలంటే స్పీడ్ కెమెరాస్ రాడర్స్ అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కెమెరాస్ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే నిమిషాల అంబులెన్స్ వచ్చేలా అరేంజ్మెంట్స్ చేస్తే మనకి ఈ హైవేలో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది ఒకవేళ ప్రమాదం జరిగిన ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది అలానే ఇది ఎక్స్ప్రెస్ వే కాబట్టి మీకు ఇప్పుడు నేను చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే చూపిస్తాను ఆ విధంగా హైవేని కన్స్ట్రక్ట్ చేస్తే ఆ హైవేలో ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఈ ఎక్స్ప్రెస్ హైవే ఫోర్ లైన్ ఉంది కానీ చూస్తున్నారు కదా అటువైపు ఇటువైపు మనకి బౌండరీ వాల్స్ అయితే ఉన్నాయి ఈ బౌండరీ వాల్స్ నుంచి ఎలాంటి యానిమల్స్ రావు యానిమల్స్ పాస్ అవడానికి యానిమల్ అండర్ పాస్ ఉంటుంది ఈ హైవే మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాస్ తో మానిటర్ చేస్తూ ఉంటారు అలానే ఈ హైవేలో ర్యాడర్స్ స్పీడ్ కెమెరాస్ ఇంకా వెహికల్ స్కానర్స్ కూడా ఉన్నాయి అలానే ఎలాంటి ప్రమాదం జరిగినా తొందరగా అంబులెన్స్ వచ్చేలా అరేంజ్మెంట్స్ కూడా చేశారు ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎక్కడ స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి ఎక్కడ రాడర్స్ ఉన్నాయన్న విషయం మనకి పూర్తిగా తెలియదు సో దానివల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్తారు ఒకవేళ ఎవరైనా స్పీడ్ లిమిట్స్ క్రాస్ చేసినా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా వాళ్ళకి ఇమీడియట్ పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు అండ్ మిగతా వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ ని అవాయిడ్ చేయడానికి భయపడతారు ఈ విధంగా మనం అరేంజ్మెంట్స్ చేయగలిగితే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ప్రమాదాలు జరగకుండా మనం ప్లాన్ చేయొచ్చు అలానే మంచి రోడ్ జర్నీని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్ గా మీకు అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి డీటెయిల్స్ అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి And always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.